అంటే ఇక్కడ దీని మీదనే బేస్ చేసుకొని ఇసుక తవ్వకాలని వెంటనే నిలిపేయాలని సెమీ మెకనరీ సమీక్షించి ఒక్కొక్క ఈసీకి ఒక్కొక్క కోటి రూపాయలు చొప్పున వేస్తే నాలుగు వందల కోట్లు పడుతుంది నాలుగు వందల ప్లేసుల్లో దొరుకుతున్నాయి ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరు చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకంతా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది మీరు అవి చూస్తారు నెక్స్ట్ ఇవన్నీ దొంగ బిల్లులు ఫేక్ ఫెలోస్ ఫేక్ బిల్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఎంత విచిత్రంగా ఉందో జయప్రకాష్ ఇది శాండ్ వే బిల్ దెర్ ఈజ్ నో మెన్షన్ జిఎస్టి క్లియర్ కట్ గా ఈ బిల్లు చూడంగానే మీకు అర్థమవుతుంది ఫేక్ బిల్ ఇది అనదర్ ఇది ఒక ఫేక్ బిల్ ఇక్కడ జిఎస్టీ నెంబర్ వేసారు కానీ హ్యాండ్ రిటర్న్ నేను ఎన్నో కంప్యూటరైజేషన్ నెంబర్ వేసి కొట్టేయడం ఇంకొక బిల్లు సేమ్ థింగ్ ఇది శాండ్ చెక్ పోస్ట్ పోలీస్ ఈ బిల్లులో జిఎస్టీ లేదు ది గ్రేట్ పోలీస్ మీరు చెక్ చేయడం వల్ల మీరు కంట్రోల్ చేయడం వల్ల మీరు ఎస్కార్టింగ్ చేస్తున్నారు దొంగలకి ఎస్కార్ట్ చేస్తున్నారు మీరు కబద్ధారు గుర్తుపెట్టుకోండి నిన్న కూడా చూశారు తప్పులు చేసిన వాళ్ళు జైలుకి పోయారు మళ్ళా అదే గైతే వస్తుంది మీ అందరికీ ఎవడు తప్పు చేసినా మీకు శిక్ష తప్పదు ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నటికన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది తవ్వుకో దోచుకో దాచుకో ఎక్కడిది సీఎం సిగ్గతనికి సిగ్గుపడాలా బుద్ధి జ్ఞానం ఉంటే రియలైజేషన్ రావాలి గుండె మెడ మూడు లక్షల మెట్రిక్ టన్లు పైన ఈసీ పర్మిషన్ లేకుండా అక్రమంగా తవ్వకం చేశారు పక్కనే ఉంది పదంబాండి ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ పక్కన ఇంత బరి ఏంటి రాజధాని ప్రాంతంలో అందరూ ఉండే ప్రాంతంలో పక్కన డీజీపీ ఆఫీస్ ఏం చేస్తున్నారు మీరు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి వ్యవస్థలు పనిచేస్తున్నాయి ఇవన్నీ చూడండి ఆనకొండ జగన్ రెడ్డి ఇసుక కొండలు ఈ ఆనకొండ ఇసుక కొండలు తయారు చేసేసాడు మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేసేయడానికి అందుకే అన్న ఇతను ఆహారం ఇసుక ఎన్ని చూడండి ఒకటి రెండు ఈ గుట్ట కంటే ఈ గుట్టలు బాగున్నాయి ఎక్కువ ఉన్నాయి ఇంకా హైట్ ఉంది ఇది ఇంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చాడు నీచంగా చేసే పరిస్థితికి వచ్చాడు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఈ సైడ్ చూడండి వందల కొద్ది వెహికల్స్ అడిగేవాడే లేడు వస్తే వాడి మీద దాడులు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసే డేట్ నిన్న ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై మూడు గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఇండియా ఈ గూగుల్ మ్యాప్లు చూడండి ఇవన్నీ ఇప్పుడు ఇవి సుప్రీంకోర్టు స్టే చేసిన తర్వాత ఎన్జిటి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇది రివర్కి రోడ్ మెటల్ రోడ్ కెన్ ఇమాజిన్ ఎంత దారుణంగా మెటల్ రోడ్ వేసారో ఏ విధంగా రోడ్లు వేసేసారో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట అంటే ఇంకా అడిగే వాళ్ళు లేడు ఎవరన్నా అడిగితే వాడి మీద దాడి చేస్తారు మీ పేపర్ వాళ్ళు కూడా రాయలేరు మీరు కూడా రాయలేరు పోతే మీ మీద దాడులు ఉంటాయి శ్రీమతి జంపాని శ్రీదేవి దొడ్ల కోటేశ్వరరావు గారు అదే మరిగా హరిబాబు వీళ్ళందరూ కూడా అడ్వకేట్స్ ఉన్నారు వీళ్ళందరి ప్రజెన్స్లో చేస్తే ఒక లక్ష అరవై వేల మెట్రిక్ టన్స్ ఉందని స్పష్టంగా రిపోర్ట్ చేసి ఇచ్చారు అక్కడ డెబ్బై వేలు దావాలి వీళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్లో వచ్చింది లక్ష అరవై వేలు కానీ వాస్తవంగా ప్రైవేట్ పార్టీ ఇచ్చినటువంటి ఇంకొక సర్వేర్ ఇచ్చిన దాని బట్టి చూస్తే ఐదు లక్షల క్యూబిక్ మీటర్స్ డెబ్బై వేలు పర్మిషన్ లక్ష అరవై వేలు ఉందని మీరు ఒప్పుకుంటున్నారు కానీ ఇల్లీగల్గా మొత్తం చూస్తే ఐదు లక్షల క్యూబిక్ మీటర్స్ ఇసుక అక్కడ ఉందని కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు ఎంత దోపిడీ జరుగుతూ ఉందో సిగ్గు ఎగ్గు లేకుండా ఎంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు ఇవన్నీ ఉదాహరణలు నీకు ఇచ్చిన అధికారం ఒక ట్రస్టీగా ఈ రాష్ట్రాన్ని కాపాడమని ప్రజల ఆస్తులు కాపాడమని నీకు అధికారం ఇచ్చారు అందుకే ప్రజల తరపున అడుగుతున్నా నాలుగున్నర ఏళ్ళలో ఇసుక ఎంత తవ్వారు ఏ ఏ పాలసీ ఎప్పుడు వచ్చింది ఎంత తవ్వారు ఎంత అమ్మారు ఈరోజు ఐటీ ఉంది ఎవ్రీడే బటన్ నొక్కానన్నావు ఆ బటన్ నొక్కేది ఇక్కడ ఎందుకు కంప్యూటర్ చేయలేకపోయావు ఎందుకు ఆన్లైన్లో పెట్టలేదు వెబ్ వెబ్ పేజ్ పెట్టా అన్నావు ఎక్కడన్నా ఒక్క వ్యక్తి అయినా సరే ఆన్లైన్లో బుక్ చేశారా ఎవడ బుక్ చేసే పరిస్థితి లేదు అంత దొంగ బిల్లులు ఫేక్ బిల్లులు మోసాలు ఘోరాలు ఇష్టానుసారంగా రెట్లు అందుకే చాలా స్పష్టంగా ఏ రోజు ఏ రీచ్ నుంచి ఎంత ఇసుక కొన్నాడు అది మీరు పబ్లిసిజ్ చేయాలి ఆన్లైన్లో పెట్టండి ప్రజలు చూసుకుంటారు రెండు జిఎస్టీ ఎంత కట్టారు ఏ సంస్థ పేరుని మీరు చెల్లించారు నిన్న నేను చూస్తే జిఎస్టీ కూడా కట్ట వెళ్ళు మామూలుగా ఐదు పర్సెంట్ జీఎస్టీ కట్టాలి అది కూడా కట్టే పరిస్థితి లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్జిటి ఆర్డర్ ఇవ్వడమే మీ మీద బాగా కర్రగాచి వాత పెట్టారు ఒక వాత పెట్టిన తర్వాత బుద్ధి ఉండే వ్యక్తులైతే ప్రభుత్వానికి సెన్సిటివ్ ఉంటే ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకోవాలి ఒక్కొక్కసారి ఒక చిన్న కామెంట్కి ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ చేశారు ఒక ట్రైన్ యాక్సిడెంట్ చేశారు అది మారల్ రెస్పాన్సిబిలిటీ ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఇస్తే అందులో తప్పు జరిగిందని కోర్టు స్టే ఇస్తే ఆర్డర్స్ పాస్ చేస్తే స్ట్రిక్చర్స్ పాస్ చేస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేశారు ఇన్ని ఆర్డర్స్ వస్తే ఇన్ని తప్పులు పడితే కనీసం బుద్ధి జ్ఞానం లేదా మీకు అతనికి బుద్ధి జ్ఞానం లేకపోతే రాష్ట్రం నుండి ప్రజానిక మనవాలోహించాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క జిల్లా వారిగా ఇస్తే ఆయన ఒక మేఫియాని పెట్టుకొని ఆ మేఫియాతో ప్రైవేట్ దందా చేస్తూ ఇష్టానుసారంగా తవ్వి అమ్మకాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకే అడుగుతున్నా ఇవన్నీ ఇది ప్రజాధనం ప్రజా సంపద మీరు దోచుకోవడానికి వీలు లేదు నేను సాక్ష్యాధారాలతో చెప్పాను అందుకే నలభై ఎనిమిది గంటల్లో మొత్తం ఏంటి సమాధానం చెప్పాలి ఇసుక ప్రజల సంపద ఈ ప్రజల సంపద కాపాడుకోవడానికి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అందుకే నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇరవై నలభై ఎనిమిది గంటల్లో మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టి ఈ ప్రభుత్వం పైన ఏం చేయాలని నిర్ణయం చేస్తాం వదిలిపెట్టే సమస్య లేదు మిమ్మల్ని దొంగల్ని ఎక్కడికక్కడ దొంగలుగా మిమ్మల్ని పట్టుకుని ప్రజా కోర్టులో మీకు సిట్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం